మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు కొనసాగుతోంది పల్నాడు జిల్లా వెంకటాచలం పల్లి నుంచి ప్రారంభమైంది వెంకటాచలం పల్లి దగ్గర పించన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజాహిత పాలన చేస్తున్న సీఎం జగన్ కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ప్రకాశం జిల్లా వెంకటాచలం పల్లి స్టేటస్ పాయింట్ వద్ద రాజశ్యామల సహస్ర చండీయాగం చేశారు 41 రోజుల పాటు యాగాన్ని నిర్వహించనున్నట్లు నల్లపెద్ది శివరాం ప్రసాద్ శర్మ నాగేంద్ర వర్మలు తెలిపారు ఇక యాగానికి హాజరైన సీఎం జగన్ తో సంకల్పం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు వేద పండితులు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయాలని యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే ఒక్క ఏపీలో మాత్రం పేదలకు సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఏకైక సర్కార్ వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని 24 25 డివిజనల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేశారు విజయవాడలో టీడీపీ బీజేపీలకు షాక్ తగిలింది విజయవాడ వెస్ట్ జనసేన ఇన్చార్జ్ పోతిన మహేష్ రాజీనామా చేశారు పోతిన మహేష్ ను నమ్మించి మోసం చేశారు పవన్ వేల కోట్లున్న సుజన కోసం బీసీ నేత మహేష్ ను దగా చేశారు విజయవాడ వెస్ట్ సీటు నీదేనని పోతిన మహేష్ కు చెప్పి హ్యాండ్ ఇచ్చాడు పవన్ అవమానించడంతో జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేశాడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుండె గుండెకు జగనన్న గడప గడపకు శ్రీనన్న పేరుతో 7వ వార్డులో ప్రజల వద్దకు వెళ్లారు నిడదవోలును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నామన్నారు శ్రీనివాస్ నాయుడు హామీలన్నీ నెరవేర్చిన సీఎం జగన్ మరోసారి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేమవరంలో మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు ఈ ఐదేళ్లలో సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చూసి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు శ్రీరంగనాథరాజు వేమవరంలో టీడీపీకి చెందిన 20 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు సామర్లకోటలో కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారం నిర్వహించారు పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబుతో కలిసి 30వ వార్డులో ఇంటింటికి తిరిగారు తమను గెలిపించాలని ఓటర్లను కోరారు 28వ వార్డులో రెడ్నం సునీత ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు వారికి సునీల్ దొరబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం గంపరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీగరహి గోపాలరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు మళ్లీ 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఇంటింటికి పెన్షన్ అందిస్తామన్నారు ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు గుడాల శ్రీహరి గోపాలరావు ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ప్రచారం నిర్వహించారు గుమ్మగూడెం దాచారం పంచాయతీల పరిధిలోని 10 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు సంక్షేమ పాలన అందాలంటే మరోసారి వైఎస్ జగన్ సీఎంను చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో ఎమ్మెల్యే కళావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కురుపామి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాటిసెలలో అమ్మవారికి పూజలు చేసి పలు గ్రామాలకు వెళ్లారు గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈరిడి చెముడుగూడ కె శివడ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు టీడీపీ ఆగడాలకు రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అధికారం కోసం అరులు చాస్తున్న టీడీపీ వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రౌడీజాన్కి పాల్పడ్డారు క్రోసూరులో టీడీపీ కార్యాలయం ముందు తాత్కాలికంగా తాటాకులతో వేసిన టెంటును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు టీడీపీ అండ్ కో పార్టీకి ఓటేస్తే మన స్వాతంత్ర్యం కోల్పోయినట్లే అని తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు నెల్లూరు జిల్లా కాటేపల్లి పంచాయతీ పరిధిలో టీడీపీ నేతలు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు ఎన్నికల కోడ్ ఉండడంతో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభోత్సవాలు చేయొద్దని అధికారులు చెప్పినా టీడీపీ నేతలు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు స్థానికంగా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేశాడు ఓ టీడీపీ నేత సీఎం జగన్ సమక్షంలో కనిగిరి మార్కాపురానికి చెందిన టీడీపీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు తెలుగుదేశానికి చెందిన నారాయణ రెడ్డి ఉస్మాన్ వెంకటేశ్వర్లకు పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు ఆర్ కృష్ణయ్య, సుభాష్ చంద్రబోస్ భర్తలతో పాటు అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. కాకినాడలో టీడీపీ జనసేన పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్నాథపురంలోని 25 20వ వార్డులకు చెందిన యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్లీ వైఎస్ఆర్సీపీదే విజయం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఈ రోజు గిరిజనులు ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నత స్థానంలో జీవిస్తున్నారంటే దానికి కారణం సీఎం జగన్ అని అన్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గుంటూరు జిల్లా చెంచుపేటలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు విద్యుత్ ఒప్పందాలపై మొదలైన జ్యుడిషియల్ విచారణలు. మొన్న కాళేశ్వరంపై మాజీ జస్టిస్ పిసి ఘోష్ విచారణ చేశారు. నిన్న పవర్పై ఫస్ట్ మీటింగ్ నిర్వహించారు మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న అధికారులతో పాటు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇస్తామని జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ తెలిపింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. కవిత బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. మధ్యంతర బెయిల్ నిరాకరణ, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తన కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసులో గెస్ట్ హౌస్లో తనిఖీల వార్తలపై ఎమ్మెల్సీ నవీన్రావు స్పందించారు. ఆఫీసులో ఎలాంటి సోదాలు జరగలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు నవీన్రావు. ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెంలో మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సందర్శించారు. గ్రిడ్ నుంచి నీటి సరఫరా, రోజువారీ నీటి డిమాండ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధి ప్రక్రియలోని దశలను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య బైండ్ల పూజార్ల విన్యాసాలతో శివసత్తుల పూర్ణకాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీకే అరుణ పాల్గొన్నారు. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ను కలిసి మూడు సంక్షేమ పథకాలు వివరించాలని అన్నారు డీకే అరుణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనం కోసం ఆర్టీఐ ఎంతో దోహదపడుతుందని అన్నారు మాజీ సమాచార హక్కు చట్టం కమిషనర్ ముఖ్య సలహాదారులు వర్రె వెంకటేశ్వర్లు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. రహెల్ ను చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో రహెల్ నిందితుడిగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ నుంచి వచ్చిన రహెల్ ను అరెస్టు చేశారు పోలీసులు. మొరిపండ్ల కోసం చెట్టు ఎక్కిన బూలి అనే యువతి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్శంకర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైపూర్ నుంచి బస్సులో హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని భద్రాచలం పోలీసులు అరెస్టు చేశారు. వారి బ్యాగుల్లో 25 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. బాపట్ల జిల్లా మాటూరు సమీపంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. తనిఖీల్లో సుమారు 2 కిలోల వెండి, 80 గ్రాముల బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వరపర్లకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు శివార్లో పంచలింగాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 14,51,000 విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. మద్యాన్ని తరలిస్తున్న రింగుల భాష అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జూలంపల్లి పంచాయతీ రావిపాలెం గ్రామ శివారులో జీడిమామిడి తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 ఎకరాల జీడి తోట దగ్ధమైంది. పంట కాపు సమయంలోనే నష్టం జరగడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ధన ప్రవాహం కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో 5.6 కోట్ల నగదు, 3 కిలోల బంగారం సీజ్ చేశారు. బళ్ళారిలో హవాలా జరుగుతుందన్న సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు బ్రూస్పేట్ పోలీసులు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేష్ సోని ఇంట్లో ఆకస్మిక సోదాలు చేశారు. తనిఖీల్లో నోట్ల గట్టలు, నగల సంచులు బయటపడ్డాయి. తమిళనాడులోని తిరునల్వేలిలో 4 కోట్ల నగదు పట్టుకున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. ఎగ్మోర్ నుంచి తిరునల్వేలికి రైల్లో తరలిస్తున్న క్యాష్ ను సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు దొరకలేదని తెలిపారు. డబ్బు తరలిస్తున్న ముగ్గురు తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనర్ నాగేంద్రన్ మద్దతుదారులుగా అనుమానిస్తున్నారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చుట్టూ బలంగా ఉచ్చుబిగిస్తోంది. టీవీ రిఫ్రిజిరేటర్లు కొనుగోలు చేసిన బిల్లులను మనీ లాండరింగ్ కేసులో ఆధారాలుగా చేర్చింది ఈడీ. రాంచీలోని ఓ డీలర్ నుంచి వీటిని సేకరించినట్టు చార్జ్షీట్లో పేర్కొంది. 31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమ మార్గాల్లో సొంతం చేసుకున్నట్లు సోరెన్పై కేసు నమోదు చేసింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టులను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో ఆప ఆందోళన చేపట్టింది. లక్నోలో ఆమ్ ఆద్మీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్రమ అరెస్టులను ఖండించారు. ఐపీఎల్లో ఇవాళ ఆసక్తికర పోరు సాగనుంది. కోల్కతాతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కేకేఆర్తో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో కేకేఆర్ 2వ స్థానంలో, సీఎస్కే 4వ స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో తెలంగాణ నిప్పుల కుంపట్లా మారుతోంది. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రానికి తీవ్రమైన ఎండతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. ఇక ఏపీలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంక్రమంగా పెరుగుతున్నాయి. గరిష్టంగా 40 నుంచి 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లా చాగల్మర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో గరిష్టంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సింగనమలలో రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.